రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం న్యూస్ వన్ రోటావేటర్ సమర్పించు అన్నపూర్ణకు స్వాగతం. హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్లో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, ఔషధ మొక్కల పెంపకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు నగరవాసులు భారీగా హాజరయ్యారు. మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నారు. సగటు మనిషి రోజు ఆహారంలో తప్పనిసరిగా కూరగాయలు తీసుకోవాలి. అయితే కూరగాయలు పెంచాలంటే విశాలమైన స్థలంతో పాటు సరైన నీటి వసతి ఉండాలి. ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. పట్టణాల్లో నివసించే వారికి అసలు సాధ్యపడదు. దీంతో మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలనే వాడుతున్నారు. వాటితో పాటు రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో తమకు ఉన్న ఇంటిపైనే సొంతంగా కూరగాయలను సాగు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇటు పలు సంస్థలు కూడా అవగాహన కల్పిస్తుండటంతో నగరవాసులు రసాయనాలు లేని కూరగాయలు పండించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, ఔషధ మొక్కల పెంపకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు భారీ స్పందన లభించింది. ఈ సదస్సుకు భారీ స్థాయిలో నగరవాసులు పాల్గొని తమకున్న స్థలంలోనే ఇంటి పంటలను ఎలా పండించుకోవాలో తెలుసుకున్నారు. గార్డెన్ రెడీ చేసుకున్న తర్వాత వాటికి వచ్చే పెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, వాటరింగ్ ఎట్లా చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఏ సీజన్ లో ఏ వేసుకోవాలి, అసలు వాటికి వచ్చే కొన్ని రకాల ప్రిపరేషన్స్, అట్లా వాళ్ళు ఆ ప్రిపరేషన్స్ ఎట్లా చేసుకోవాలి, జీవామృతం కానీ, అలాగే పాలు, అలాగే సెంటు కషాయం తయారు చేసుకోవడం కానీ, అట్లా వేరు వేరు కషాయాలు లాంటివి, అలాగే సీడ్స్, అట్లాగే గైడెన్స్, ఏ హార్వెస్టింగ్ పీరియడ్ ఎట్లా ఉంటుంది. సపోజ్ పాలకూర ఉంది, మామూలుగా అయితే ఒకసారితో సరిపడేస్తారు. అదే మేమేం చేస్తాం, దాన్ని మల్టీ హార్వెస్ట్, దాదాపు 10 నుంచి 15 కటింగ్స్ వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 5-6 సార్లు వేస్తే చాలు, సంవత్సరం అంతా పాలకూర ఉంటుంది. అట్లా ఈజీ టెక్నిక్స్. అట్లాగే మీ పక్కన అసలు గార్డెనర్, మీ చుట్టుపక్కల ఏ గార్డెనర్ ఉన్నారో వాడిని మీకు పరిచయం చేస్తాం. సో మీరందరూ కలిసి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని ఫర్దర్గా మీరు గార్డెనింగ్ చేసుకుంది. అంతేకాకుండా ఫార్మర్స్ సంబంధించి కూడా మేము రెగ్యులర్ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాము, ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా. మీరు మీ ఇంట్లో ఉండొచ్చు, హ్యాపీగా వింటే మేము ఒక గంట క్లాస్ చెప్తాము, తర్వాత మీరు దాన్ని చేసుకునేలా చేస్తున్నాము. అర్బన్ ఫార్మింగ్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. దానికి మనం అందరం కూడా కోఆపరేట్ చేసుకుంటూ మనకు ఉన్న స్థలాల్లోనే, మన ఇల్లు పెద్దది లేదే అనే బాధ లేకుండా ఉన్న కొంచెం స్థలాన్నే చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ మన పిల్లలకి ఆరోగ్యకరమైన పంటలు ఏంటి, మెడిసినల్గా కానీ, వెజిటబుల్స్గా కానీ, ఏ రకం కానీ, ఫ్రూట్స్ వైజ్ కానీ మనకు చేతనైనంతగా మనం పెంచుకుంటూ మనం దీనికి మన వంతు సహకారం కృషి చేయాలనేది నా యొక్క ఉద్దేశము. రసాయనాలతో పండించిన పంటలు తిని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. వీటి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముఖ్యంగా నగరవాసులకు ఇంటికి సరిపడా కూరగాయలు, పండ్లు, పూలను పెంచుకునేందుకు ఇంటిపైనే గార్డెన్ ను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం సమకూరుతాయన్నారు. అయితే వీటిని ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా మనందరం మనం ఎందుకు పండించకూడదు? మన ఇంటి ఆవరణలోనే లేదంటే ఇంటి డాబా మీద కానీ, వారికి ఉన్న ప్లేస్ని బట్టి వారికి కూరగాయలు కానీ, పళ్ళు కానీ, అది ఆకుకూరలు కానీ, ఇవన్నీ సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొద్దునే లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఉరుకుల పొరులతో మన వ్యవస్థ అంతా నడుస్తుంది. దాన్ని దృష్టి మళ్లించాలి. అలాగే ఏదైతే ఉదయం నరక వ్యాయామం కానీ ఏదైతే చేస్తున్నారో, ఆ నరక వ్యాయామం బదులు ఇంటి ఆవరణలోనే ఈ పెరటి మొక్కలు కానీ, కూరగాయలు కానీ పెంచుకున్నట్లయితే శారీరక శ్రమ అవుతుంది, అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ టెర్రస్ గార్డెన్ కానీ, ఈ పెరటి మొక్కలు కానీ దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతు నేస్తం ఫౌండేషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసాం. చాలా మంది, దాదాపు 500 మంది రైతులు, ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు ఈ ఇంటి కూరగాయలు కానీ, పెరటి కూరగాయలు కానీ పెంచుకునే రైతులు వాళ్ళు వచ్చి ఆసక్తి చూపించారు. చాలా మంది రైతులు అనుకో కూడా ఇక్కడ తెలియజేశాం. ఈ టెర్రస్ గార్డెన్ల కల్చర్ పెంచడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, మనకు ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఈ ట్రాన్స్పోర్ట్ కూరగాయల రవాణా సిటీల్లోకి ఒక హైదరాబాద్ సమస్య కాదండి, ఇది అన్ని నగరాల సమస్య. పొల్యూషను, ట్రాఫిక్, అధికంగా ఇంధనం కాల్చడము, సో ఇలాంటి అనేక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి మనం బయట మార్కెట్లో తింటున్నటువంటి రసాయన కూరగాయల వల్ల వచ్చేటువంటి అనేక అనారోగ్య సమస్యలకు కూడా మనం సొంతంగా టెర్రస్ల మీద పండించుకోవటమే పరిష్కారం. సో అందువల్ల ప్రభుత్వాలే ముఖ్యంగా బాగా ప్రోత్సహించాల్సిన అవసరం.
తమకు అవసరమైన కూరగాయలు పండ్లను ఏ విధంగా పండించుకోవచ్చో తెలుసుకున్నామని ఈ సదస్సుకు హాజరైన నగరవాసులు తెలిపారు. తాము ఇక్కడ చెప్పిన పద్ధతులను అనుసరించి రసాయనాలు లేని కూరగాయలను పండించుకుంటున్నామన్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఇంటింటికి మొక్క అన్నట్టుగానే ఇంటింటికి కిచెన్ గార్డెన్ అనే నినాదంతో ప్రోత్సహించాలని కోరుతున్నారు. భూమి మీద రోడ్ల పక్కన ఎలాగైతే నాటుతున్నారో ఈ రూఫ్ మీద కూడా మొక్క నాటే కార్యక్రమం అనేది కూడా ప్రభుత్వం తీసుకుని కాలనీలో ఎన్ని ఇళ్లకి ఇటువంటి గార్డెనింగ్ చేసే అవకాశం ఉంటుందో గుర్తించి ఆ విధంగా గార్డెనింగ్ చేస్తూ దీనికి ఒక ప్రత్యేకమైన శాఖగా గుర్తిస్తే సేంద్రీయమైన ఎరువులు వేసి మన ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలని కూడా ఎరువుగా ఏ విధంగా తయారు చేసుకుని మన ఇంట్లోనే ఒక మినీ వ్యవసాయ క్షేత్రంలాగా తయారు చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా తీసుకుని పోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో 13వ అంతర్జాతీయ ఫార్మాకల్చర్ సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ ఫార్మాకల్చర్ కన్వరేజ్ కౌన్సిల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఐసీసీ సహకారంతో 2 రోజుల పాటు జరిగిన సదస్సులో దాదాపు 62 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు పాల్గొని ఫార్మాకల్చర్ విస్తరణపై చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా రసాయనిక వ్యవసాయం వల్ల రసాయనిక అవశేషాలు పోషకాల లోపంతో కూడిన ఆహారోత్పత్తి జరుగుతోందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇటీవల 2 రోజుల పాటు అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సు జరిగింది. ఇందులో పలు దేశాలకు చెందిన నిపుణులు పాల్గొని కునారిల్లుతున్న వ్యవసాయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో చర్చించారు. మన తిండి పంటలు, మనం తినే పంటలు, తర్వాత మనకు కావాల్సిన పంటలు అన్న తర్వాతనే మిగతా అమ్ముకునే పంటలు అని మాట్లాడతాం. దాంట్లో చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకున్న చిన్న భూములలో చిన్న కమతాలు, ఏ రకంగా వాళ్ళ తిండిని వాళ్ళు సంపాదించుకోవాలనే దాంట్లో ఒకటి మాట్లాడతారు. రెండవది ఈ పురుగు మందులు, తర్వాత ఇటువంటి రసాయనాలు ఏదైతే మాట్లాడుతున్నామో అవి ఉండవు. అదేవిధంగా మనం ఎట్లయితే మనం ఇప్పుడు ఎక్కువ పశువుల గురించి మనం ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి లేం కాబట్టి దీంట్లో పశువులు అనేది వ్యవసాయంలో పశువుల పాత్ర అనేది ముఖ్యంగా ఒకటి చెప్తుంది. దాంట్లో దాంతోపాటు ఒకటే ఏక పంట కాకుండా దీనికి రకరకాల పంటలు వేసుకుంటే పురుగు ఉదురి తగ్గుతుంది, తర్వాత మనకు కావాల్సిన పంట తగ్గుతుంది అని ఒకటి. తర్వాత రెండవది మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకునే విధంగా మనం అవసరాలు తీర్చుకోవడానికి ఏం అవసరం ఉంటుంది, ముఖ్యంగా మనకు మట్టి కావాలి, అదే మట్టిని కాపాడుకోవాలి, నీటిని కాపాడుకోవాలి. మట్టిని నీటిని కాపాడుకునే పనులు దీనిలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని మనం ఏ పని చేసినా కానీ అంటే వ్యవసాయానికి సంబంధించిన పనే కాకుండా మనకు నీళ్లు నిలుపుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్తుంది ఒకటి. అదేవిధంగా మట్టి విషయానికి వచ్చినప్పుడు మనం మట్టి అనేది మనకి ఇప్పుడు ఒకసారి మన మట్టి మన భూమి నుంచి మట్టి కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ మట్టి తేవడం అనేది కష్టమైంది కాబట్టి మనం దాన్ని ఎట్లా నిలుపుకోవాలనే విషయాల్లో చాలా మట్టుకు మనం అది మాట్లాడతాం. ముఖ్యంగా పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తున్న పంటల వల్ల ప్రకృతి వనరులు 70% ఖర్చు అవుతున్నా కేవలం 30% ఆహారోత్పత్తి అవుతోందని ప్రముఖ పర్యావరణ కార్యకర్త డాక్టర్ వందనా శివ అన్నారు. మరోవైపు సన్న చిన్నకారు రైతులు కేవలం 30% వనరులను ఉపయోగిస్తూ 70% ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారన్నారు. రసాయనిక వ్యవసాయం, బీటీ పత్తి వంటి జన్యు మార్పిడి పంటల వల్ల రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని వెల్లడించారు. ఇదే విధంగా రసాయనిక వ్యవసాయం కొనసాగితే మరో 100 ఏళ్లలో తిండి కూడా దొరకదన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందని, పర్యావరణానికి ప్రయోజనం కలిగించే సేంద్రీయ సేద్యం మరియు సరసమైన వాణిజ్యాన్ని అలవర్చుకోవడానికి మహిళలను మరింత ప్రోత్సహించాలని అన్నారు. India is the epicenter of diabetes, is the epicenter of cardiac problems, it is becoming an epicenter of cancer. All of this is related to an agriculture where we forgot our way. So the permaculture conference is a way to remember and learn from wherever, including the best of modern science. Chemical farming doesn't have to need to know the soil. And all of the organisms in the soil of the Sultan is the amazing expert of India. But the soil is a living system. And they called it an empty container. Today, when they measure the soil health card, they're doing only measuring nitrogen, phosphorus, potassium, not the density of mycorrhizae. They're not measuring the living systems in the soil, which is what we need to do more of. And I think it's very, very important to not take the next step in an agriculture, which means dead end for our civilization. Our civilization is an agrarian civilization with deep knowledge. Doing the wrong kind of farming means the end of India and the end of India as a civilization rooted in taking care of the land. భారతదేశంలో వృక్ష సంబంధమైన అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ చేపట్టిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మ అన్నారు. పర్మకల్చర్ భవిష్యత్తుకు వ్యూహాత్మక వేదికగా పనిచేస్తుందన్నారు. రేపటి నుండి 2వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలోని పొలాల వద్ద అరణ్య పంట పొలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు పర్మాకల్చర్ కానీ ఇకలాజికల్ ఫార్మింగ్ సిస్టమ్స్ కానీ ఆలోచనలో మార్పు మొదలైంది. ఆ మార్పు ఆచరణలోకి రావడానికి కొంత గ్యాప్ ఉంది. అంటే అందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ కావాలని, క్వాలిటీ ఫుడ్ కావాలని అందరం అనుకుంటాం, కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అయింది. రైతుల దగ్గరమే ఇది చేస్తే ఏమవుతుంది కాబట్టి ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ఒక 2-3 సంవత్సరాల్లో ఇంకా దానికి తీవ్రతరం అవుతుంది. 10 సంవత్సరాల్లో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనకి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా, గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి అందరు రైతులు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడలేదు. ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్. సో ఇప్పటిదాకా దాని నెగిటివ్ అనుభవాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. కానీ ఇది మళ్ళా ఇకలాజికల్ ఫార్మింగ్ సిస్టమ్స్ కానివ్వండి, పర్మాకల్చర్ సిస్టమ్స్ కానివ్వండి, థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఒక 5 సంవత్సరాల లోపల దాదాపు చాలా వరకు మార్పు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నామండి. పేదరికం శక్తి లేని తరాన్ని పర్మాకల్చర్ అంతం చేస్తుందని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు. నీరు, మట్టి, అడవి వంటి క్షీణిస్తున్న వనరులను పునర్నిర్మించడం ద్వారా భూక్షీణత, నేలకోత వంటి సమస్యలు పరిష్కరించుకోవడం నేర్పిస్తున్నామన్నారు. పెట్టుబడిదారి, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారి జీవితాలను మార్చడానికి పర్మాకల్చర్ ఆలోచన కలిగి ఉన్న అందరినీ ఒకే తాటిపైకి తెస్తూ ప్రణాళిక అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ హైదరాబాద్ లో స్థాపించబడిన ఓ స్వచ్ఛంద సంస్థ. దీన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యవసాయ సంఘాలకు సమర్థవంతమైన సహజ వనరుల నిర్వహణ మరియు స్థిరమైన వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 1999లో పద్మా నర్సన్నకు పునఃస్థాపించారు. మహిళలు, గిరిజన సంఘాలు మరియు యువతపై ప్రత్యేక దృష్టి సారించి స్థిరమైన వ్యవసాయ జీవనోపాధి, నీటిపారుదల నిర్వహణ మరియు శాశ్వత విద్యాలయాల చుట్టూ సామర్థ్యాన్ని పెంచుట వంటి అంశాలను నేర్పిస్తూ, తద్వారా గ్రామీణ ప్రజలు సాధికారికంగా ముందుకు సాగేందుకు అరణ్య ప్రాజెక్టులు ఒక ప్రత్యేక విధానాన్ని కలిగి ఉన్నాయి. సమాజ సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాల మధ్య దూరాలను తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్యమైన ఉద్దేశమని తెలిపారు. అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ స్థాపించినప్పటి నుండి 250,000 మంది రైతులకు వివిధ వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపిందని పద్మ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తమకు అందడం లేదని వరంగల్ జిల్లా ఎరుమామల పత్తి మార్కెట్కు పత్తిని తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జెండాపాట 4,575 పాడి ఒకరిద్దరి వద్దే ఆ ధరకు కొనుగోలు చేస్తున్నారని, మిగతా రైతులకు నాణ్యత పేరుతో 1,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. ఎరుమామల వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంట ఉత్పత్తులు రైతులు ఎక్కువగా విక్రయించేందుకు తీసుకొస్తుంటారు. పెద్ద మార్కెట్ కావడంతో సంవత్సరం పొడవునా రైతులు పత్తి విక్రయిస్తుంటారు. ఈ సంవత్సరం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి ఏపుగా పెరిగి కాయలు తక్కువ కాశాయి. కాసిన కాయలకు గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు ఆశించడంతో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్న రైతుకు 2-3 క్వింటాలకే పరిమితమైంది. ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి, కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. చేను చూస్తే చెట్టుకు 10 నుంచి 20 కాయల కన్నా ఎక్కువ కాయలేదు. వాటికి తోడు గులాబీ రంగు పురుగు ఆశించడంతో ఇంకా నష్టపోవాల్సి వచ్చింది. ఇక మార్కెట్లో ఖరీదుదారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుంది. ఇక చేయాలి 3600 పర్చేజ్ ఇస్తారన్నమాట సార్.
ఒకవేళ ఊళ్ళో వెళ్తే వీడు మా పెట్టుబడి చేస్తాను. 10 ఎకరాల కంటే 150 గిటాలు పట్టే రాదు. ఇవాళ కనీసం 16-30 గిటాలు వెళ్తాను. కూలి మనిషికి 20 మంది కలిపితే ఒక కనీసం 2 గిటాలు కూడా వెళ్తాను. దిగుబడి రానే ఎంత మంచి పత్తిని తీసుకొచ్చినా నాణ్యత పేరుతో కొనుగోలు చేయకుండా పోతున్నారు. కొద్దిసేపటి తర్వాత అదే ఖరీదుదారు మళ్లీ వచ్చి 3,500 ధర వేసి ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే లేదు అని వెళ్లిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తికి 10,000 రూపాయలు ఉన్న నష్టం ఏమీ లేదని రైతులంటున్నారు. మార్కెట్ కు మాత్రం ఇప్పటి వరకు 3,55,906 క్వింటాళ్ల పత్తిని రైతులు విక్రయించేందుకు తీసుకురాగా అందులో 3,420 క్వింటాళ్లు మాత్రమే సిసిఐ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజల ధర పెరగడంతో క్వింటాల్ పత్తి 4,575 రూపాయలు పలికిందని, రానున్న రోజుల్లో పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ కార్యదర్శి అంటున్నారు. గత సంవత్సరము ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా పత్తి కొనుగోలు 3,03,400 క్వింటాల్ అండి. ఈ సంవత్సరం వచ్చేసి 3,55,906 క్వింటాలు. గత సంవత్సరం సీసీఐ కొనుగోలు ఇక్కడ లేదు, అంటే ప్రైవేట్ ట్రేడర్స్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి సీసీఐ కొనుగోలు ఇక్కడ లేదు. ఈ ఇయర్ మాత్రం 3,420 అండి క్వింటాల్ సీసీఐ కొనుగోలు తీసింది. ఇప్పుడు కూడా ఈరోజు ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా 4,575 రేట్ హైయెస్ట్ ఇప్పటి వరకు ఇదే ఈరోజు బిట్ అయిందండి. కాబట్టి వ్యాపారస్తులదే ఇంకా రేట్ పెరిగే సూచన అని నేను అనుకుంటున్నాను. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కృష్ణా డెల్టాలో వరి రైతులకు ఈ ఖరీఫ్ అంతగా కలిసి రాలేదు. ప్రతికూల పరిస్థితుల కారణంగా పంటకు చీడపీడలు ఆశించాయి. వాటి నివారణకు అధిక ఖర్చులు చేశామని రైతులు చెబుతున్నారు. దిగుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉందని ప్రభుత్వం స్పందించి దళారులను అరికట్టి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా రైతులు కోరుతున్నారు. కృష్ణా డెల్టాలో వరి సాగు పూర్తిగా వస్తోంది. వరి సాగులో రైతులు ఈ ఖరీఫ్ లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. సాగునీరు సకాలంలో అందినా వాతావరణం అనుకూలించక దోమపోటు ఇతర చీడపీడలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో దిగుబడులు 30-35 బస్తాల వరకు వస్తున్నాయి. క్వింటాల్ 1,400 రూపాయలకైనా కొనుగోలు చేస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని తగ్గించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దళారుల వల్లే తమకు ధర దక్కడం లేదని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి తగిన మద్దతు ధర ఇచ్చి తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా చేయాలని రైతులు కోరుతున్నారు. సుమారు 5,000 రూపాయలు వరికి ఖర్చు పెట్టామండి. 5,000 పెడితే ఇప్పుడు 30 అవుతాయా 5 బస్తాలు అవుతాయా అనేది అనుమానాస్పదంగా ఉంది. తెగుళ్ళుగా బారిన పడి దోమపోటు చెంది చేలు గొలవ అయిపోయి పడిపోయి నాన్న బీభత్సం అయిపోయి 5 బస్తాలు అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ 5 బస్తాలు అయిన దాని మీద గిట్టుబాటు ధర ప్రతి సంవత్సరం 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు, కానీ మాకేమి గిట్టుబాటు ఉండట్లేదు. ఈ సంవత్సరం అయినా దయచేసి నిరుడు 1,050 రూపాయలు కొన్నారండి, 1,400 రూపాయలు దాకా కొంటే కానీ మేము ఈ 5 బస్తాలు అయిన దాని మీద ఈ 5,000 ఖర్చుల మీద ఏదన్నా ఆ పైన పెంచిన ఆ మద్దతు ధర మీద మాకు గిట్టుబాటు ఉంటుందండి. లేకపోతే మేము తెచ్చిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి. ఇప్పుడు నీడికి ఎకరానికి వచ్చేసరికి 6-7 ఏళ్ళు పెంచు అవుతుంది. ఇప్పుడు ఏదైనా 13-14 అంటే కింటాలకో లేదా ఒక బస్తా 75 కేజీ బస్తా అండి, మాకు వడంబడి కేజీ 75 కేజీ బస్తా 75 కేజీ బస్తా ఈ 1,300 ఉంటే ఒక రకంగా మేము తట్టుకోగలుగుతామండి. అదే ఏ మార్గం ఉందండి? ఏ మార్గం లేదు. అది అది పోనీ 2 పైర్లో తీసుకుందాం. 2 పైర్లో 4,000 ఇవాళ 35 అంటున్నారు మినువులు. ఇంకా ఎలాగండి మేము తట్టుకునే మార్గం ఏదండి? రైతు వ్యాపారస్తుడికి ఆడు కుబీర్లు అయిపోతారు. రైతు మటుకి అసలు నేర కలిసిపోయే పరిస్థితి వచ్చిందండి. రైతు ఎన్నుమొక్క అండి, ఏదైనా ఎన్నుమొక్క రైతు ఎక్కడ ఉంది? మేము ఎక్కడ ఏం చేస్తాం రైతు ఎన్నుమొక్క? 13-14 చేస్తేనే మేము గిట్టుబాటు అవుతాను. లేకపోతే ఇక రైతు అంటే రైతే, ఇక గతంలో అనేవాడు ఓ రైతు పాలేరు సాగు ఉంది అట్లాగే అయిపోతామండి. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు.